ఇది చిన్నపిల్లల బండి, పక్కకు తప్పుకో, నా దగ్గర కార్డు ఉంది అంటూ ఓ బొడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బొడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. మైనర్ పిల్లోడు బండి నడుపుతూ వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు ఆపగా బొడ్డోడు చెబుతున్న సమాధానం నెటిజన్లకు నవ్వులు పోయిస్తుంది. చివరకు బొడ్డోడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం పెద్దలకు తెలియజేసి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో యథావిధిగా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ బండిపై ఓ మైనర్ బాలుడు వస్తున్న విషయాన్ని గమనించారు. ముఖానికి మాస్క్ హెల్మెట్ లేకపోవడంతో బాలుడిని ఆపారు. లైసెన్స్ లేకుండా పిల్లలు బండి నడపొద్దని తెలియదా అంటూ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. తన దగ్గర గ్రీన్ కార్డు ఉందని, ఇది ఎలక్ట్రానిక్ వాహనమని, లైసెన్స్ అవసరం లేదని చెప్పుకొచ్చాడు. వెంటనే బండిని తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో మైనర్ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదంతా అక్కడనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.